హలో, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వి. నేను షర్మిల. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామన్ క్వశ్చన్ కదా, కానీ ఈ రోజుల్లో అడగాల్సిందే. సిచ్యుయేషన్స్ బట్టి అందరూ బాగుండాలి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మార్నింగే నేను టోపీ దోశతో స్టార్ట్ చేస్తున్నాను. వీడికి బ్రేక్ఫాస్ట్ ఏ ఫుడ్ అయినా సరే పెట్టాలంటే రైమ్స్ ఉండాల్సిందే. ఈ మధ్యలో చాలా అలవాటు అవుతుంది అజిత్కి, అదే ఆలోచిస్తున్నాము ఎలాగ ఆపుదామా అని. కాకపోతే తినేటప్పుడు అయితే తప్పట్లేదండి, తిప్పి తిప్పి అయితే నేను పెట్టలేను, అందుకే ఓ దగ్గర కూర్చోబెట్టి పెట్టడమే నాకు ఫస్ట్ నుంచి అలవాటు చేశాను అజిత్కి నేను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను లంచ్ స్టార్ట్ చేసేస్తున్నాను అన్నమాట ఈరోజు. కాకపోతే నేను రోజు ఇలాగే చేస్తాను, ఒక పక్క బ్రేక్ఫాస్ట్ దోశలు వేస్తూ ఒక పక్క కూరకు తాలింపు తరివేసుకుంటూ ఉంటాను. ఈరోజు వంట బ్రేక్ఫాస్ట్ అయిపోగానే నేను వంట స్టార్ట్ చేస్తాను. అది ఎగ్స్ ఉడుకుతున్నాయి ఇక్కడ, కుక్కర్ పెట్టా, ఇదొకటి ఇదొకటి అంతే, నాలుగు స్టవ్లు ఒక్క పై అనమాట. అదేం లేదు, కుక్కర్లో పప్పు పెట్టాను, పప్పు టమాటో ఆనియన్ పచ్చిమిర్చి కలిపి పప్పు పెట్టేశాను, పప్పు టమాటో లాగా. ఇదేంటంటే మినీ సాంబార్ అనమాట, మినీ సాంబార్ లాగా చేద్దామని అది పెట్టాను. ఎగ్స్ ఉడుకు పెట్టాను. నెక్స్ట్ ఆలూ ఫ్రై కావాలన్నాడు అజిత్, సో ఆలూ కట్ చేసేసి ఇదిగో తాలింపు వేసాను దీంట్లో. నేను ఈ రెసిపీ, ఆలూ రెసిపీ, సాంబార్ రెసిపీ ఆల్రెడీ నా బ్లాగ్లో ఉన్నాయి, అందుకే చూపించట్లేదు, చెప్పట్లేదు. ఎగ్ కర్రీ మాత్రం చెప్తాను. ఓకే, సో ఆలూస్ కట్ చేసేసాయి, తాలింపులో వేసేసాను, పసుపు వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకుంటాను. అదిగో ఇది నా ఉప్పు డబ్బా, మార్చాలండి కొత్త డబ్బాల్లోకి, ఉప్పు నిండుకుంటుంది నాది, అదిగో సీసాలోది. సో మళ్ళీ దీన్ని ఫిల్ చేయాలి ఈ పూట. సో సాల్ట్ కూడా వేసేసాను, సాల్ట్ కూడా వేసేసి శుభ్రంగా కలిపేశాను. నాకు ఇలా టాస్ చేయడం చాలా ఇష్టం, నాకు ఈజీగా అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ గరిట ఇది అవ్వకుండా నాన్ స్టిక్లో చేస్తే నేను మోస్ట్లీ ఇలా కలిపేస్తాను అనమాట. తర్వాత అటు ఇటు అని అంటుకుంటే తీయడానికి మాత్రం గరిట వాడతాను. సో నేను మీడియంలో పెట్టి మూత పెట్టేశాను. అంటే నేను పొటాటో ఫ్రై చేసినప్పుడు ఏంటంటే ముక్క మెత్తబడేదాకా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడతాను, తర్వాత మళ్ళీ సిమ్లో పెట్టేస్తాను అనమాట కారం వేసాక, అంటే క్రిస్పీగా అవ్వడానికి. సో ఉప్పు నిండుకుంది కదా, నేను ఉప్పు డబ్బా ఫిల్ చేస్తున్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడు అండి సైంధవలోన వాడతాను, ఈసారి ప్యాకెట్ నాకు దొరకలేదు, సో టాటా సాల్ట్ తెచ్చానమాట. ఫ్లోయీగా ఉంటుంది, సైంధవలోన ఏంటంటే కొంచెం తడితడిగా ఉంటుంది కదా పౌడర్ అయినా సరే, అది కూడా దొరకకపోతే కళ్ళుప్పు తెచ్చుకొని అది గ్రైండ్ చేసుకొని వాడుకుంటాను నేను. అది అలవాటు అయిపోయింది నాకు. వచ్చాడు వెనక, అతను చూసారా అజిత్ టిఫిన్ తినేసి ఆడుకుంటున్నాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. బొమ్మలు బొమ్మలండి, ఇల్లంతా బొమ్మలే, అసలు ఎక్కడ ప్లేస్ లేకుండా దట్టు. మేము ఇంకా ఫర్నిచర్ కొనుక్కోలేదు కదా, సోఫా అని డైనింగ్ ఏం కొనుక్కోలేదు ప్రస్తుతానికి. సో ఇల్లంతా ఎక్కడ పడితే అక్కడ బొమ్మలే పడేస్తున్నాడు అనమాట. సో ఇది ఇగో ఈ రబ్బర్ బ్యాండ్స్ చూసారా పెడుతున్నాను, ఇదేంటంటే మనకు ఆకుకూరలకు వస్తాయి కదా, ఆకుకూరల కింద రబ్బర్ బ్యాండ్స్ కట్టి అమ్ముతారు మనకి ఇక్కడ, సో అవి దాచుకుంటాను నేను. సో ఇలా హాఫ్ మిగిలిపోయిన ప్యాకెట్స్ ఏమైనా ఉంటే వాటికి పెట్టేసి వాడతాను అనమాట. అది బాగా అలవాటు అయిపోయింది నాకు. సో పప్పు కూడా అయిపోయింది, తీస్తున్నాను నేను ఆవిరి. అదిగో ఒక పక్క గుడ్లు కూడా ఉడుకుతున్నాయి నా చెవిలో. ఏంటనుకుంటున్నారో వైట్వి, అవేం లేదండి, మా తమ్ముడు నాకు ఇయర్ ఫోన్స్ ఇచ్చాడు. నేను ఏదైనా పని చేస్తా ఉంటే నేను ఏదో ఒకటి వింటూ ఉంటానన్నమాట, ఒక సీరియలో, ఒక సినిమానో, ఒక స్టోరీయో, ఏదో ఒకటి విండో నాకు అలవాటు. చిన్నప్పటి నుంచి నేను చదువుకునేటప్పుడు కూడా టీవీ చూస్తూ కాదు టీవీగా ఏదో ఒకటి వింటూ చదువుకునేదాన్ని. అలాగే నాకు ఇది కూడా అలవాటు. ఇది పప్పు బాగా మెదిపేసాను చూడండి, మిక్సీలో వేయలేదు ఈరోజు నేను సాంబారు, ఊరికే మెదిపి చేద్దాము. సాంబారు పప్పు చారుకి మిక్స్లా ఉంటుంది ఇది, సెమీ అనమాట. సో దాంట్లోకి పప్పు శుభ్రంగా మెదిపేసి ఇగో నానబెట్టుకుని చింతపండు రసం వేసేస్తున్నాను నేను. ఓ పక్కన చూసుకుంటున్నాను పప్పు, అదేంటి ఎగ్స్ ఉడికి వాటర్ స్టవ్లోకి వచ్చేస్తుందేమో అని చూస్తున్నాను అనమాట. అజిత్ ఏదో అడుగుతున్నాడు నన్ను, సో వాడికి సమాధానం చెప్తున్నాను ఓ పక్కన. అండ్ కరెక్ట్గా ఇలా వెళ్ళొచ్చాను నేను ఈరోజు, తొందరగా అయిపోతే నేను ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను, అదేంటో తర్వాత బ్లాగ్స్ చూస్తాను. యాక్చువల్గా నేను ఫ్యాబ్రిక్ పెయింట్ నేర్చుకుంటానని చెప్పా కదా, అది ప్రాక్టీస్ చేసుకోవడానికి అని చెప్పి తొందరగా వంట చేద్దాం అనుకుని తొందరగా చేస్తాను అనమాట. కాకపోతే తాను ఒకటి ధరిస్తే దయ్యం వడదలుస్తుంది కదా అన్నట్టు నాకు గ్యాస్ అయిపోయింది ఈరోజు వంట చేస్తుంటే. మధ్యలో మళ్ళీ ఆ సిలిండర్ మార్చుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను నేను. సో ఇది నా ఆయిల్ బాటిల్, మీకు తెలుసు కదా చాలామంది లింక్ అడిగారండి, నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను కూడా నేను మీరు అడిగిన వెంటనే. కాకపోతే అమెజాన్లో అవుట్ ఆఫ్ స్టాక్ అనుకుంటా ప్రస్తుతానికి, చూడండి ఒకసారి, అమెజాన్లోనే తీసుకున్నాను నేను. సో అడిగిన వాళ్ళకి ఇదన్నమాట ఆన్సరు, లింక్ అయితే ఇచ్చేసాను నేను.
గుడ్లు కూడా నావి ఉడికిపోయాయి. సో వేడి వాటర్ తీసేసి నేను కొంచెం చల్లటి వాటర్ వేసుకుంటా. మీకు తెలుసు కదా ఎగ్ పీలింగ్ టిప్ నేను ఆల్రెడీ చెప్పాను, వ్లాగ్లో పెట్టేశాను నేను. సో అలాగ నాకు ఈజీగా అయిపోతుంది అన్నమాట తొందరగా. అండ్ ఈ ఎగ్ కర్రీ మాత్రం ఎవరైనా చేసుకోండి, అసలు చాలా ఈజీ అన్నమాట. అదిగో సిలిండర్ మార్చారు మా మామగారు, ఇప్పుడే వచ్చి సిలిండర్ అయిపోయిందనమాట. నేను తడిది గరిటె పెట్టేశానని బాబు బాగా మీదకి ఆయిల్ అంతా తిరుగుతుంది, అందుకే మళ్ళీ చిమ్నీ వేశాను, ఆపేశాను ఇందాక. సో ఇది ఏంటంటే ఉల్తరువు ఎగ్ కర్రీ, ఏం లేదు, ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మిరపకాయ కరివేపాకు వేసుకుని దాంట్లో ఒక సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక మూడు పెద్దవి వేసుకున్నానండి. ఓకే, నేను ఫస్ట్ ఇది రెసిపీ మీకు చూపిద్దాం అనుకోలేదు, కాకపోతే అది తిన్నాక అసలు ఎంత బాగుందో టేస్ట్ అనమాట, అందుకని చెప్పి మీకు ఇది పెడుతున్నాను. అందుకే నేను ఫస్ట్ హాఫ్ అంతా నేను తీయలేదు రెసిపీ దగ్గర నుంచి, సెకండ్ హాఫే తీసానమాట. సో ఏమనుకోకండి, ఇక్కడ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసాను, కొంచెం ఉప్పు కూడా వేసేసి శుభ్రంగా వేయించుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ కొంచెం బాగా వేగేలా, మరీ ఫ్రైడ్ ఆనియన్ కాదండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా అలా వేయించుకోండి. ఉల్లిపాయ వేగితేనే రుచి ఉండి, పచ్చిగా కసగసగా ఉంటే అసలు రుచి ఉండదు. మీరు ఎలా అన్నా చేసుకోండి కూర, రుచి ఉండదు అసలు. అండ్ నీళ్ళు పోసి ఉడకబెట్టేయకూడదు కూరల్ని, అన్నీ దాంట్లో ఉన్నవన్నీ ఆవిరైపోతాయి. ఓకే, దాని జ్యూసెస్లోనే అది ఉడకాలి, వేగాలన్నమాట. సో అందులోనే పచ్చిమిర్చి వేస్తున్నాను నేను ఇప్పుడు కట్ చేసేసి. ఈ డ్రెస్ మీరు గమనించారా, ఇది నేనే స్టిచ్ చేసుకున్నానండి అనార్కలి మోడల్, కాకపోతే ఇది ఏంటంటే 3 మీటర్సే వచ్చింది నాకు. సో 3 మీటర్సే ఉంటే దాన్ని అడ్జస్ట్ చేసేసి 6 కలీసే వచ్చాయి నాకు ఆ మెటీరియల్కి. బాడీకి 1 మీటర్ వెళ్ళిపోయింది, ఇంకా కలీస్ ఉంటాయి కదా అనార్కలీస్ కింద, దాన్ని ఏమంటారు కలీస్ అంటారు కదా, ఆ పార్ట్స్ 6 వచ్చాయి, ముందు 3 వెనక 3 వచ్చినాయి అన్నమాట. అండ్ చేతులకు కూడా నేను ఇలా ఫ్రిల్స్ లాగా పెట్టుకున్నాను. ఇది నేను కుట్టుకొని 2 2.5 ఇయర్స్ అయిపోయింది, అప్పుడు స్టిచ్ చేసుకున్నాను నేను. యాక్చువల్గా నేను రోజు ఈ మధ్య నాకు 2 2.5 ఇయర్స్ ముందు డ్రెస్సెస్ కూడా పడుతున్నాయండి, అసలు అన్నీ టైట్ అయిపోయాయని ఇంకా డిస్కార్డ్ చేసేద్దాం అనుకున్నాను. అలాంటివి ఇప్పుడు మళ్ళీ నాకు పడుతున్నాయి, ఐ డోంట్ నో వై, ఇంట్లో పని వల్ల లేకపోతే. నేను మార్నింగే చెప్పా కదా మీకు యాపిల్ సైడర్ వెనిగర్ తాగుతున్నాను, దానివల్ల దేనివల్ల నాకైతే తెలియదు. ప్రస్తుతం మాత్రం నా పాత డ్రెస్సులు నాకు ఇష్టమైన నేను కుట్టుకున్న వీడి కొనుక్కున్న ఒకటి పడుతున్నాయి, చాలా హ్యాపీగా అయితే ఉంది ఆ విషయంలో. అదిగో నేను ఆలు ఫ్రైలో కొంచెం సాల్ట్ వేసేసాను. ఈ పప్పుచారు ఎప్పుడైతే చింతపండు రసం మరిగిపోతుందో దాంట్లో నేను ఏం చేస్తానంటే వెల్లుల్లిపాయ జీలకర్ర దంచేసి వేస్తాను. ఒక 3-4 వెల్లుల్లిపాయలు, 1 స్పూన్ జీలకర్ర, మీకు ఇష్టం మీకుంటే కారం కూడా వేసి దంచుకోవచ్చు. అసలు ఫ్లేవర్ అంతా అదేనండి, అసలు చాలా బాగుంటుంది. కాకపోతే అంటే సింపుల్గా అయిపోవాలంటే చెప్తున్నాను, ఇలా చేసుకుంటే 10 మినిట్స్లో అయిపోతుంది పప్పుచారు. శుభ్రంగా అప్పడాలు వేయించేసుకొని గబ్బగబ్బా ఆమం తినేయచ్చు మీరు బిజీగా ఉన్నప్పుడు కానీ లేట్ అయిపోయినప్పుడు కానీ. ఈ అమృతస్తా తెలుసు కదా మీకు, వాడిన వెంటనే నేను కడిగి తుడిచిపెట్టుకుంటాను, అందుకే నా దగ్గర ఇన్ని సంవత్సరాల నుంచి అది తుప్పు పట్టకుండా ఉంది. మా ఇంటికి ఎవరు వచ్చినా అడుగుతారు మేము కొనుక్కున్నాము తుప్పట్టేసింది అంటూ ఉంటారు, కానీ నా దగ్గర 10 ఇయర్స్ నుంచి ఉంది, ఎందుకంటే అది ఒక్కటేనండి వాడగానే కడిగేసి గబగబ క్లాత్ తుడిచేసి పెడతా అంతే, అంతకుమించి నేను ఏం మెయింటైన్ దాని మీద మెయింటెనెన్స్ ఏముండదు. సో ఎగ్ కర్రీ కూడా కలిపేస్తున్నాను, ఫాస్ట్గా మాట్లాడుతున్నానా, నాకు అలవాటు అయిపోయిందండి ఇట్లా మాట్లాడి. ఓకే, కొంచెం స్పీడ్ తగ్గించాలంటే చెప్పాలి మీరు, అప్పుడే నాకు తెలుస్తుంది. ఓకే, సో అదిగో నేను ఎగ్ కర్రీ ఇటేపు మార్చాను, మీకు ఇప్పుడు చూపిస్తాను కాసేపట్లో. అదిగో నాకు సాంబార్ కూడా అయిపోయింది. అదేంటి వెల్లుల్లిపాయని జీలకర్ర వేసాక కొంచెం మరగనివ్వాలండి, లేకపోతే కొంచెం పచ్చి వాసన వచ్చే ఛాన్స్ ఉంది, అందుకని మరిగించాక 1 స్పూన్ బెల్లం అనమాట. నేను బెల్లం ఇట్లాగా తరిగినట్టు వేస్తాను, అంటే పీల్ చేసినట్టు వేస్తాను అనమాట, ముక్కలాగా ఎప్పుడూ వేయను నేను, అలా తరిగే వేస్తాను, ఎందుకంటే తొందరగా కలిసిపోతుంది కదా ముక్క అనుకోండి, అది కరగడానికి చాలా టైం పడుతుంది బెల్లం, అందుకని చెప్పి తరిగేసి లేయర్స్ లాగా వేసేస్తే ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఓకే, ముక్కలాగా ఎప్పుడు వేయకండి, చట్నీలో కూడా అంతే, ఏదైనా సరే మీరు రోటి పచ్చట్లో అయినా బెల్లం వాడుకునే ఎందులో అయినా తరిగేస్తేనే తొందరగా అయిపోతుంది. మన చిన్నప్పుడు కత్తిపేట పెట్టి ఇలా ఇలా తరిగేవారు, ఎంత బాగుండేదో చూడటానికి అది అలా అనమాట. సో ఉల్లిపాయలంతా వేగిందా లేదా చూస్తున్నాను నేను, బాగా వేయించండి, మరీ డార్క్ బ్రౌన్ లాగా కాదండి బాబు, ముందే చెప్తున్నాను.
నేను ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను ఫస్ట్ నుంచి ఆ రెసిపీ మీకు నేను షూట్ చేయలేదని. కానీ ఆనియన్ వేగడం ఏమీ పర్వాలేదు కదా, మీకు తెలుసు కదా ఎట్లా వేగుతుందో, అంతే వేయించడమే ఇంపార్టెంట్. వేగి ఒకసారి ఆనియన్ వేగిపోతే ప్రాసెస్ ఫాస్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, సో ఎగ్స్ కూడా నేను తీసేసి అదిగో ఎగిరెగిరి పెడుతున్నాయండి ఈరోజు గుడ్లు అయితే. నేను పీల్ ఆఫ్ చేసినప్పుడు ఇట్లా తిప్పితే పీల్ ఆఫ్ అయిపోతాయి కదా, చిన్నది అయిపోయింది అనమాట ఆ గిన్నె, గుడ్లు ఎక్కువైనాయి, అసలు ఎగిరెగిరి పడ్డాయండి బాబు బాగా గుడ్లు. వేడి మీద కదా పాపం బాగా కోపంగా ఉన్నట్టున్నాయి, ఎగిరెగిరి పడ్డాయి. సో అవన్నీ కడిగేసి మళ్ళీ పక్కన పెట్టి పీల్ ఆఫ్ చేసుకున్నాను. అదిగో చూసారా రెండో మూడో ఎగిరిని, అదిగో అలా తొందరగా పీల్ ఆఫ్ అయిపోతాయి. నాకు ఈ ఎగ్ పీలింగ్ టిప్ నేను ఆల్రెడీ బ్లాగ్స్లో పెట్టానండి, ఎవరికైనా కావాలంటే చూడండి ఆ టిప్, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా వేడిగా ఉన్నాయి కనిపిస్తుంది కదా, ఉఫ్ ఉఫ్ అనుకుతున్నాను నేను. సో ఇది అయిపోయాక అవన్నీ ఎగ్స్ అన్నీ పక్కన పెట్టేసాను, పెట్టేసి అది తొలిపేసి నెక్స్ట్ ఇంకో చిన్నది తీసుకొని అజిత్కి కొంచెం ఈ పప్పుచారు సాంబార్ ఏమంటే అది సాంబారే అనుకోండి, ఎందుకంటే నేను లాస్ట్ సాంబార్ కూడా వేస్తాను కాబట్టి అజిత్కి గురించి సాంబార్ తీసేసి అప్పుడు కొంచెం కారము కొంచెం సాంబార్ పొడి వేస్తాను. యాక్చువల్గా నేను వాడే ఇన్ని సంవత్సరాల నుంచి నేను వాడే ఏకైక సాంబార్ పొడి, సాంబారు కారం కదండి అది వేరు, అది మసాలా కారం, సాంబార్కి సాంబార్ పొడి వేరు. ఆ సాంబార్ పొడి నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఒకే ఒక బ్రాండ్ వాడుతున్నాను, అదేంటంటే 777 అనమాట. చెన్నై సాంబార్ అదిరిపోతుంది అనమాట ఇగో ఇది, ఈ డబ్బా ఇదే నేను ఇన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నాను. వేడదే రసం పొడి కూడా ఉంది కానీ నేను సాంబార్ పొడి ఇదే వాడుతున్నాను. నేను ఇప్పటి నుంచి వంటలో స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇదే వాడుతున్నాను, నాకు చాలా నచ్చుతుంది దీని ఫ్లేవరు. నేను ఎప్పుడైనా మీకు తర్వాత ఎప్పుడైనా చెన్నై సాంబార్ చేసి చూపిస్తాను, మన సాంబార్లా కాకుండా, అసలు అందులో అసలు ఎంత బాగుంటుందో అండి. ఇంక సాంబార్ ఇడ్లీ అయితే అదిరిపోతుంది, సాంబార్ కూడా చాలా బాగా వస్తుంది. చెన్నై సాంబారు చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. సో నేను సాంబార్ పొడి వేసేసాను, కొంచెం ఉప్పు తగ్గితే అది కూడా వేసేసాను, శుభ్రం కలిపేసి అయిపోయిందనమాట. సో బేసిక్ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆలు కొంచెం అలా వేయించుకుంటూ ఉండాలన్నమాట, ముక్క మెత్తబడేదాకా. ముక్క మెత్తబడ్డాక అప్పుడు సిమ్లో పెట్టేసుకుంటాను నేను. ఓకే, అంటే కుకింగ్ టైం తగ్గుతుందని చెప్పి. సో ముక్క మెత్తబడ్డాక అజిత్కి కూడా కొంచెం వేగనిచ్చేసి వాడికి తీసేస్తాను నేను. ఇది రైస్లో కలిపేసి ఇచ్చేస్తే అజిత్కి ఇష్టంగా తింటాడు, అడిగాడు పాపం వాడు అందుకే చేశాను నేను. సో వాడికి తీసేసి మాకేమో కారం వేస్తాను అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో నేను సిమ్లో పెడతాను, మీరు హైలో బాగా వేయించాక కారం వేస్తే మాత్రం కారం మాడిపోతుంది, మీకు పైకి కూడా అది స్మోకీ ఎఫెక్ట్లా వస్తుంది, అసలు ఊపిరితిత్తులకు మంచిది బాగా దగ్గు అవి వస్తాయి అనమాట అట్లాంటివి పీలిస్తే. సో ఎప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని కారం వేసుకోండి, లేకపోతే ముందే కారం వేసేసుకోండి, ఏం పర్వాలేదు. ముందు నుంచి కూర కారంలో వేగితే కూడా రుచి బాగుంటుంది. కేవలం అజిత్ ఉన్నాడని చెప్పి నేను కారం ముందేయట్ల కూరల్లో, లేకపోతే నేను ఫస్ట్ తాలింపులోనే ముక్కతో ఉప్పుతో పాటే కారం కూడా వేసేస్తాను నేను. అలా కారంలో నెమ్మదిగా వేగితే చాలా బాగుంటాయి అనమాట. సో అంతే, ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఇంకా మీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు వేయించుకోండి. ఆలు క్రిస్పీగా ఎంత క్రిస్పీనెస్ కావాలి, ఏ డిగ్రీలో కావాలి, 3rd degree, 1st degree, 2nd degree, డిగ్రీ ఆఫ్ ఫ్రైజ్ అనమాట, దాంట్లో మీరు వేయించుకోండి. సో ఎగ్ కర్రీకి మళ్ళీ నేను ఆనియన్స్ కలుపుతూనే ఉన్నాను. చూసారు కదా స్టవ్, మీకు మంట కూడా కనిపిస్తుంది, సిమ్లోనే వేయిస్తాను నేను ఏదైనా సరే సిమ్లోనే చేస్తాను మోస్ట్లీ. దట్ ఈస్ ఈవెంట్ ఇవి కొత్తవి కదా, అవి ఎక్కడ అంటుపోతాయని అదొక భయం అనమాట నాకు, అస్సలు నేను హైలో పెట్టట్లేదు. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగిపోయాక అప్పుడు ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను ఇది నిన్నే రుబ్బాను, నేను ఫ్రెష్గా ఉంది. సో అది కూడా వేసుకుని కొంచెం పచ్చి వాసన పోవాలి, ఖచ్చితంగా పోవాలి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకుని ఎప్పుడైనా సరే. సో అది పోయేదాకా కొంచెం వేయించుకోండి అంతే. సో నెక్స్ట్ ఏం చేస్తానో చూపిస్తూ ఉండండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, వేగాక ఇప్పుడు నేను దాంట్లో కొంచెం కారం వేస్తాను అన్నమాట. సో కారం వేసేసి ఇప్పుడు మీ టేస్ట్కి అనుగుణంగా వేసుకోండి, ఉప్పు కారానికి కొలతలే ఉంటాయి, ఇది మామూలు కర్రీయే కదా, బ్యాచులర్స్ అయినా వండేసుకోవచ్చు, చాలా ఫ్లేవర్ఫుల్గా కమ్మగా ఉంటుంది కర్రీ అయితే మాత్రం, అది మాత్రం చెప్పగలను. వేడి వేడి రైస్లో ఇది వడ్డించుకొని తినండి, మొత్తం రైస్ అంతా ఈ కూరే తినేస్తారు, అంత బాగుంటుంది, అంత యమ్మీగా పొట్టకేమో ఖుషీగా ఉంటుంది అనమాట. సో కారం వేసి కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై చేయాలి, ఖచ్చితంగా చేయండి. ఈ లోపల నేను
టాస్ చేసుకుంటున్నాను ఆలు సిమ్లో పెట్టేసి. క్రిస్పీ క్రిస్పీగా రావాలి కదా, ఇదిగో చూడండి. అదిగో ఎంత రెడ్గా భలే కలర్ఫుల్గా ఉంది కదా. అలా ఉంటే నాకు ఈయనకి చాలా ఇష్టం అన్నమాట. సో అది మనకి చేతిలో వంట ఉంటే ఏముందండి, మనకు కావాల్సినట్టు చేసుకోవచ్చు. నేను టేస్ట్ చూస్తున్నాను, ఉప్పు కారం సరిపోయింది, బొర్ర ఉప్పుతున్నా సరిపోయిందని. బాగా చెమటలు పెట్టేస్తున్నాయండి, నాకు చెమట కూడా చాలా ఎక్కువ. సో అందుకని ఒకసారి మంగొడుక్కుంటున్నాను అన్నమాట. సో ఇక్కడ సాంబార్ కూడా అయిపోయింది. అదిగో మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసాను, అయిపోయింది. ఈ పని ఇక్కడికి అయిపోయింది. కొత్తిమీర అది వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవు, అందుకే వేయలేదన్నమాట. ఇది జస్ట్ ఉన్నట్లతో అన్నమాట వంట. ఆలు ఎగ్ ఏమీ లేని సాంబారు. అదిగో చూసారా కరకరలాడుతూ కనిపిస్తుందా మీకు, అదిగో క్రిస్పీగా అవుతున్నాయి చూసారా. అలా అన్నమాట. నేను ఇక్కడ మర్చిపోయింది ఏంటంటే టొమాటో వేయడం మర్చిపోయాను ఇందాక, అందుకని కారం వేసినప్పుడు టొమాటో వేసేస్తాను జనరల్గా నేను, అది మర్చిపోయాను. సో మళ్ళీ ఇప్పుడు కొన్ని ఒక 2 మినిట్స్ అయ్యాక గుర్తొచ్చింది, అందుకే టొమాటో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి వేసేసాను అనమాట. ఒకే ఒక టొమాటో వేసాను, ఎక్కువ వేయలేదు చాలు. అది ఆ టొమాటో చాలు మనకి. వేసుకోకపోయినా పర్లేదండి, ఇదేం కంపల్సరీ కాదు. ఇవన్నీ ఏంటంటే రెస్టారెంట్ రెసిపీస్ కాదు, ఏదో ఒక నేమ్ ఉన్న ఏమంటారు ఐకానిక్ రెసిపీస్ అయితే కాదు. సింపుల్గా మన ఇంట్లో మన మదర్స్ మన అమ్మమ్మలు మనం చిన్నప్పటి నుంచి తిన్న కూరలు అనమాట, ఎవరికి కావాల్సినట్టు అలా చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఈ కూరలోనే మీరు ఆలు వేసుకోండి, మీల్ మేకర్ వేసుకోండి, బఠానీలు వేసుకోండి, బీన్స్, ఏదన్నా పర్వాలేదు. యూ కెన్ డూ ఎనీ కాంబినేషన్ అనమాట. నేను ఓన్లీ ఎగ్ ఉంది కాబట్టి ఎగ్ ఒక్కటే వేశాను. మీ దగ్గర ఉంటే ఇంకా వేరే కాంబినేషన్స్ కూడా వేసుకోండి, ఏం పర్వాలేదు. సో తాలింపు వేసేసాను, తాలింపు వేసి అజిత్కి అజిత్కి తీసా కదా సాంబార్, దాంట్లో కూడా వేసేసాను, దీంట్లో కూడా వేసేసాను. నేనైతే సాంబార్లో చెన్నై సాంబార్ అయితే మాత్రం ఈ సాంబార్ అయినా సరే తాలింపు వేయగానే మూత పెట్టేస్తానండి. ఇంకా నేను అసలు ఫ్లేవర్ బయటకు పోకండి. ఇగో ఇలా కలపను అనమాట, నేను అస్సలు కలపను, కానీ ఈరోజు కలుపుతున్నాను. ఎందుకంటే అది సాంబార్ కాదు కదా, మినీ మినీ పప్పుచారు అండ్ సాంబార్ వర్షన్ అనమాట, అందుకని కలిపాను. తాలింపు వేసాక మాత్రం వెంటనే మూత పెట్టేయండి, అసలు ఎంత ఫ్లేవర్ అంతా దానికి పట్టేస్తుంది అనమాట, చాలా బాగుంటుంది. సో టొమాటోస్ కూడా ఒక 2 మినిట్స్లో మగ్గిపోయి, నేను ఒకే ఒక్క చుక్క చూశారు కదా అంతే వాటర్ వేశాను. నేను వాటర్ వేసేసి ఒక్కసారి కలిపే, ఎందుకంటే ఇందులో పాలు వేయాలన్నమాట. అండ్ ఇక్కడ 1 స్పూన్ కస్తూరి మేతి వేసుకోవాలి మీరు. నేను అది ఆ క్లిప్ మిస్ అయిందండి ఎందుకో కానీ, వీడియో ఆఫ్ అయిపోయింది. సో కస్తూరి మేతి కూడా వేసుకోండి ఖచ్చితంగా, అదే ఫ్లేవర్. వేసుకున్నప్పుడు పాలు వేసేసి శుభ్రంగా మిక్స్ చేస్తున్నాను చూసారా. నేను ఈ క్లిప్ ఎప్పుడూ మీకు మిస్ చేయను, నేను పెడతాను ఖచ్చితంగా, ఎందుకంటే విరిగిపోకుండా ఉండాలి పాలు. అందుకనే పాలు వేసిన వెంటనే అగో అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. అందుకని ఇది ఎప్పుడు నేను మీకు కట్ చేసి చూపించిన ఇలా పాలు వేసిన కూరలు ఏదైనా సరే. సో ఇంకొంచెం పాలు వేసుకోండి, పాలు మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి. అంటే క్రీమీ టెక్స్చర్గా ఉంటుంది, కమ్మగా ఉంటుంది అన్నమాట కూర. ఇంకా ఎంత కమ్మగా ఉంటుందో, వేడి రైస్లో ఇది వేసుకొని చేసుకొని తినండి. ఇగో ఇది ఓన్లీ ఆలూతో చేసుకోవచ్చు అండి, ఎగ్ చేసుకోవచ్చు, ఎగ్ ఆలూ చేసుకోవచ్చు, డిఫరెంట్ కాంబినేషన్స్ చేసుకోవచ్చు. బేస్ అయితే ఇదే, దీంట్లో వెజిటబుల్స్ మీరు ఏమైనా వేసుకోండి, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఓకేనా. బేస్ అయితే ఇది. సో శుభ్రంగా మీకు కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా స్టవ్ ఆపేయండి, నేను అది కూడా చూపిస్తాను అండి మీకు. అదిగో ఇప్పుడు నేను ఎగ్స్ వేసేసాను. ఎగ్స్కి కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోవచ్చు, పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు. యాక్చువల్గా నేను ఎప్పుడు ఎగ్ కర్రీ కూడా ఎగ్స్ ముందే ఫ్రై చేసి వేస్తాను, కానీ ఈసారి చెప్పే కదా ఫ్యాబ్రిక్ డిజైన్ నేర్చుకుందామని చెప్పి మళ్ళీ అదొక ఎక్స్ట్రా ప్రాసెస్ ఎందుకులే అని చెప్పి సైమల్టేనియస్గా ఇటు కూర అటు ఎగ్స్ పెట్టేశాను అనమాట. అందుకే కంపెనీ ఇలా కూడా చాలా బాగుంటుంది, అదేమీ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు. సో ఎగ్స్ వేసేసాను. వేసేసి కస్తూరి మేతి ఉంటుంది కదా, అంటే డ్రైడ్ మేతి. మీ దగ్గర డ్రైడ్ మేతి లేకపోతే మామూలు మెంతుకూర అయినా తాలింపులో వేసుకోండి కొంచెం, ఓకే. చాలా బాగుంటుంది అంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్, నాకు చాలా ఇష్టం. అండ్ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వంట అవుతుందా. ఇగో వెనకాతలు చూడండి ఎంత ఉందో, ఈ మెస్ అంతా క్లియర్ చేయాలి. ఈ మెస్ అంతా క్లియర్ చేయాలి. ఇంకొక జాడి కూడా దింపాను పైనుంచి, మన పంచదార ఒక జాడి ఖాళీ అయింది కదా, ఈరోజు వర్రొరగే జాడి కూడా ఖాళీ అయింది, అదే కనిపిస్తుంది వెనకాతలు మీకు. సో ఇదిగో ఎగ్ కర్రీ అయితే నేను ఇలా ఆపేసాను. మీకు ఎందుకు ఇది చూపిస్తున్నానంటే ఇదిగో స్టవ్ ఇట్లా ఆపేసి కూడా మీరు పాలు
కలుపుకొని ఎగ్స్ వేసుకోవచ్చు అన్నమాట. అంటే విరిగిపోకుండా ఉంటుంది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే మీరు సిమ్లో పెట్టుకొని పాలు వేసేసుకోవచ్చు. ఇగో ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఓకే, ఇప్పుడు మీరు చిన్న స్టవ్ మీద సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకొని నూనె పైకి తేలే వరకు సిమ్లో అలాగ మగ్గనివ్వండి. అంతే, ఇగో అలా మూత పెట్టేసుకోండి, మగ్గనివ్వండి. ఇక్కడ నా ఆలూ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఆలూ ఫ్రై చేశాక ఇలా మూత పెట్టకూడదండి, మెత్తబడిపోతాయి ముక్కలు. అంటే మీరు క్రిస్పీగా వేయించుకుంటే, మెత్తగా వేయించుకుంటే నాట్ అన్ ఇష్యూ. ఇదిగో ఇది మన బుల్లి సాంబార్, అంటే మినీ సాంబార్ అనమాట. సో ఇది మా లంచ్ అండ్ అదిగో వచ్చేసింది మా డైలీ నేస్తం, అప్పడాలు వేయించడానికి అనమాట. అజిత్ ఈరోజు అప్పడమ్స్ అండ్ ఆలూ అడిగాడు, అందుకని పాపం చాలా రోజులు అయిపోయింది ఈ మధ్య తిని అని చెప్పి వాడికి వేయించడానికి అని చెప్పి తీశాను. ఇది ఏంటోనండి, ఈ బ్రాండ్ నాకు తెలియదు. ఇదిగో ఈ అప్పడాలు బాగానే ఉన్నాయండి, అస్సలు బయట అప్పడాలు తిన్నాను. శ్రీకాకుళంలో మా తమ్ముడాలు తెస్తారు నువ్వుల అప్పడాలు, భలే కారంగా ఉంటాయి. అది ఒక్కటే అప్పడం నేను తింటాను ఎప్పుడైనా సరే, నాకు చాలా ఇష్టం, అవే తింటాను, ఇంకేవి తిన్నాను నేను. కానీ ఈ బ్రాండ్ కూడా బాగానే ఉన్నాయి, అంటే ఇది వేరే రకంగా ఉంది, ఫ్లేవర్ బాగుంది. సో అమ్మాయి నాటికి నాకు ఆల్టర్నేటివ్ దొరికింది అనిపించింది నాకు. సో ఆ అప్పడాలు నేను వాడుతున్నాను. ఇది కింద విజేతలో ఏదో దొరికితే తెచ్చాను, ఫ్లూక్ అనమాట, బట్ బాగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఫ్లేవర్ బాగానే ఉంది, మరీ ఎంటో లాగలేవన్నమాట. సో అప్పడాలు కూడా వేయించేస్తున్నాను. ఈ అప్పడాలు వేయిస్తుంటే పక్కన చూసారా, స్టవ్ మీద ఎగ్ కర్రీ సిమ్లో మగ్గుతుంది అనమాట బాగా. అది అయిపోయాక మీకు చూపిస్తాను అసలు ఎంత యమ్మీగా ఉందో అండి, చెప్పలేను అసలు. మీకు మీరు చేసుకుని తిని నాకు చెప్పండి ప్లీజ్. ఓకే, నేను కూడా చాలా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాను, ఎందుకంటే చాలా ఈజీ కర్రీ, మీకు కూడా తొందరగా అయిపోతుంది, పెద్ద పనే ఉండదు. అందులో మసాలాలు నూరక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, ఉల్లి తరుగు కట్ చేసి పెట్టుకుని సరిపోద్ది. ఇక చూసారా ఎంత, చూస్తేనే తెలుస్తుంది ఎంత యమ్మీగా ఉందో. స్టవ్ ఆపేసాను నేను, ఉండండి కెమెరా పక్కన పెట్టి చూపిస్తా. అయిపోయింది. ఇందాకటి నుంచి నా వెనకాల మీకు కుర్చీలో కనిపించాయి కదా, అవే బట్టలు అండి. సో నేను ఈ మధ్య బట్టలు ఇలాగే మడత పెట్టుకుంటున్నాను, కుర్చీని ప్రశాంతంగా కాసేపు అటు ఇటు చూస్తున్నాను అనమాట. సమ్ మీ టైం అనమాట, నాకు కుర్చీని అటు ఇటు చూస్తున్నాను, ఎందుకంటే చాలా రోజుల తర్వాత మాకు కొంచెం ఎండ వచ్చింది అనమాట. మళ్ళీ కొంచెం వర్షాలు ఆగాయి, ఈరోజు అయితే ఆగింది, మరి ప్రస్తుతానికి చూడాలి ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో. సో ఈ బట్టలన్నీ మడత పెట్టాను. మడతపెట్టి నాకు ఒక సబ్స్క్రైబర్ ఈ వీడియో పంపించారండి, చూడండి. ఈ బుల్లి పాప రోజు నా వీడియోలు చూస్తుందంట, నా వాయిస్ బాగా కనిపెట్టేస్తుందంట, నా వీడియో అంతా అయ్యేదాకా వాళ్ళ మమ్మీకి సెల్ ఇవ్వట్లేదంట. సో ఆమె నాకు ఇది వీడియో పంపించారనమాట, ఇదిగోనండి మీ ఫ్యాన్ అసలు నా సెల్ ఇవ్వట్లేదని, చూడండి. ఈ బుల్లి బుగ్గలు బుల్లి భలే ఉంది కదండి, నాకు భలే హ్యాపీగా అనిపించింది ఈ వీడియో చూసి, అందుకే షేర్ చేశాను. సో అజిత్కి నేను బట్టలు మట్ట పెట్టేసి వచ్చి అజిత్కి ఆలూ రైస్ పెట్టేశాను అనమాట. ఎంచక్క ఎంజాయ్ చేస్తుంది అంటున్నాడు. ఇది ఒక్కటి మాత్రం వాడే తింటాను అంటాడు నన్ను పెట్టినవాడు. సో ఇలా అయిందండి నా లంచ్ రొటీన్, ఎలా ఉన్నాయి రెసిపీస్. మీరు మాత్రం ఎగ్ రెసిపీ ట్రై చేసి చెప్పండి, చాలా బాగుంటుంది. కసూరి మెతి మాత్రం యాడ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.